లోక్సభ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ ఏసీపీ నరసయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సిఐ శ్రీధర్, ఎస్ఐ, పారామిలిటరీ, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ డివిజన్ పోలీసులు గౌరవ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పారామిలిటరీ ఫోర్సెస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మన వరంగల్ డివిజన్ పోలీసులు వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో రావడం జరిగింది. ఈ పారామిలిటరీ ఫోర్సెస్తోటి అన్ని ఏరియాలలో ఏరియా డామినేషన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంతదారుగా పొజిషన్ పనిలో అన్ని ఏరియాలలో అన్ని సమస్యల పనులను కూడా మనం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు వినియోగించుకోవాలి. ఎవరైతే అసాంఘిక శక్తులు ఎలాంటి చర్యలకు పాల్పడినా వారికి కఠినమైన చర్యలు ఉంటాయని, ప్రజలకు ఒక రకమైన సేఫ్ అండ్ సెక్యూరిటీ, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ మార్చ్ని